హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు దిల్సుఖ్ నగర్ మెట్రో నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో నా వెనుక కనబడుతున్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకొచ్చాను. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 8 ఇయర్స్ ఓల్డ్, అంటే 8 సంవత్సరాల పాత ఫ్లాట్ అన్నట్టు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు గడ్డన్నారం కాలనీలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓన్ ప్రాపర్టీస్ ఇస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసారితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వరకు వెళ్దాం ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ పూర్తి వివరాలు మనకు వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు గడ్డి అన్నారం కాలనీలో ఉంటుంది. ఫ్రెండ్స్, దీని పక్కకే మనకు శ్రీ సాయి శ్రీనివాస బ్రిలియంట్ స్కూల్ పక్కకు ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్, కేవలం దిల్సుఖ్ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ మనం చూసుకున్నట్టయితే G+4 ఉంటుంది. ఇది 8 ఇయర్స్ ఓల్డ్, అంటే 8 సంవత్సరాల పాత ఇల్లు. మనకు ఒక్కొక్క ఫ్లోర్ కు వచ్చేసి మనకు 2 ఫ్లాట్స్ ఇవ్వడం పడ్డాయి, అంటే మొత్తం టోటల్ 8 ఫ్లాట్లు ఉంటాయి. మనకు సేల్ కి అయితే 3rd ఫ్లోర్ లా వెస్ట్ ఫ్లేస్ ఫ్లాట్ అయితే మనకు సేల్ కు ఉంది. ఫ్రెండ్స్, దీని ఫ్లాట్ మనకు 1170 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. దీని అన్డివైడెడ్ షేర్ చూసుకున్నట్టయితే 36 అన్డివైడెడ్ షేర్ వచ్చింది. కింద పార్కింగ్ చూసుకోండి, పార్కింగ్ చాలా బాగుంది. ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్ ఇవ్వబడ్డది. మనకు పైకి వెళ్ళడానికి 6 మెంబర్స్ గల కెపాసిటీ గల లిఫ్ట్ అయితే ఇవ్వబడ్డది. ఫ్రెండ్స్, ఒకసారి పైన ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మనం 3rd ఫ్లోర్ అయితే చేరుకున్నా చూసుకోండి, ఇందులో 2 ఫ్లాట్లు అని చెప్పారు కదా. ప్రతి ఫ్లోర్ కు ఒకటి ఈస్ట్ లో ఉంటుంది, ఒకటి వెస్ట్ లో ఉంటుంది. మనకు వెస్ట్ కి అయితే సేల్ ఉంది చూద్దాం ఒకసారి. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా చూసుకోండి, చాలా విశాలంగా ఉంది. మనకు ఇది వచ్చేసి మనకు 1170 SFT లో వచ్చింది కాబట్టి చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. 2 BHK ఫ్లాట్ అన్డివైడెడ్ చూసుకున్నట్టయితే మనకు 36 యూనిట్స్ వచ్చింది. చూసుకోండి, విశాలమైన హాలు, ఎల్ షేప్ యు ఆకారంలో మనకైతే వీళ్ళు సోఫాలు వేసుకున్నారు. మనకు టీవీ యూనిట్ కూడా చాలా మంచి కబోర్స్ అయితే ఇవ్వబడింది. చూసుకుంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే మనకు ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా సపరేట్ గా వీళ్ళైతే చేసుకున్నారు. దాంట్లో సామాన్లు పెట్టుకునే విధంగా కూడా దీనికి కూడా ఒక చిన్న పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కిచెన్. కిచెన్ కూడా చాలా బాగుంది. ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ అన్ని రకాల దీంట్లో కబోర్డ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ మనం డైనింగ్ పెట్టుకునే ఏరియా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా 6x6 బెడ్ వేసుకో కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి, చాలా బాగుంది. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వబడింది. 8 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు 1170 SFT లో అయినా కానీ చాలా సైజులు తక్కువ కానీ విశాలంగా అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకోండి, మనకు ఇద్దరు పిల్లలు ఉండే విధంగా అయితే మనకు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని రకాల కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. వెంటిలేషన్ పరంగా విండో ఉంది. ఫ్రెండ్స్, ఇందులో నుంచి కూడా మనకు బాల్కనీకి వెళ్ళేటట్టు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వెంటిలేషన్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చుట్టూ చూసుకోండి, అన్ని అపార్ట్మెంట్ అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్, మనము కిచెన్ లోకి వెళ్ళి కూడా ఒక డోర్ కూడా ఉండేటట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని రకాల గిన్నెలు తోముకునే విధంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది, దీని రేట్ ఎంత, దీనికి బ్యాంక్ లోన్ వరకు ఎంత వరకు వస్తుంది, టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి, అన్ని అపార్ట్మెంట్ అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్, అన్ని చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు అన్ని రకాల చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక మనకు వచ్చేసి మనకు అపార్ట్మెంట్ మీద ఫ్లాట్ చూసారు కదా, ఆ ఫ్లాట్ కు వచ్చేసి మనకు 17,000 రెంటర్స్ వస్తుంది. ప్రస్తుతం అయితే రెంటర్స్ ఏ ఉంటున్నారు, 17,000 రెంట్ వస్తుంది. ఈ ఏరియాలో ఇదే సేమ్ 1170 SFT లో న్యూ కన్స్ట్రక్షన్ లో ఫ్లాట్లు కొనాలనుకుంటే మినిమం 1 కోటి రూపాయలు ఉంటుంది. దీని రేటు మనకు కేవలం 70 లక్షలు మాత్రమే. ఇంకా ఇది ఫైనల్ రేటు కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. మన మీద ఒక ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ కు రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టే పైన ఓనర్ నంబర్ కనబడుతుంది, తనకు ఫోన్ చేసినట్టే దగ్గరుండి మీకు అపార్ట్మెంట్ చూపించడం కాకుండా డాక్యుమెంట్ పరంగా కూడా అన్ని వెరిఫికేషన్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టే ఒక 30% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో 70% అయితే లోన్ వస్తుంది. దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సదా మీ సేవలు అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.